సంవత్సరానికి ఈ డ్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలాగే మా సోదరుడు మా దర్శకులు వినాయక్ గారికి, మా సుప్రీం హీరో సాయి తర్ణవేది గారికి, మా గ్లామర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఇంకా ఆకుల శివ ఆకులు అయ్యాడు ఇప్పుడే, అదే సాగాను ఆకుల శివ, అలాగే కెమెరామెన్ విశ్వేశ్వరం, ఇక ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ చేశాడు సప్తగిరి. ఎన్టీ రామారావు గారు దానవీర సౌరకరణలో డైలాగులు చెప్పినట్టు ఇరగ తీసేస్తుంటాడు, జనాల్ని కడుపుగ్గా నవ్వించేదంటే చాలా మంచి క్యారెక్టర్. అలాగే ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇంకా వివి వినాయక్ గారి సినిమా అంటే విలన్స్ బ్యాచ్ ఎంతమంది ఉంటారు ఆ పేర్లన్నీ నేను లిస్ట్ చెప్పలేను, ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి. అలాగే మా సినిమాని సక్సెస్ఫుల్గా ప్లాన్డ్గా ఏ విధంగా ప్లాన్ చేసామో ఆ విధంగా ప్రోగ్రెస్ ఫినిష్ చేసినటువంటి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా జరిగితేనే కొరవన్నీ ఇవి జరుగుతాయి. అలాగా సహకరించినటువంటి మా ఎంటైర్ క్రూకి, మ్యూజిక్ ఎడిటర్ తమన్, ఈ మధ్యకాలంలో తమన్కి ఎన్ని సినిమాల్లో ఎంత గొప్ప పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టాడని చెప్పి మళ్ళీ పేరు వస్తుంది. అలాంటి మంచి మ్యూజిక్ చేసి ఇచ్చినటువంటి మా తమన్కి, మేము షూటింగ్ చేస్తుంటే రాత్రింబోళ్ళు ఆయన 18 రూపులోనే ఉండే పనిచేసి పెట్టిన మా గురువు గారు గౌతమరాజు గారు, ఆయన బాగా ఇబ్బంది పెట్టాం. ఎందుకనంటే ఈ సినిమా ప్రారంభించిన రోజే ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ చేయాలని చెప్పి ఆ ప్లాన్తోనే ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే పొంగలకి మైండ్లో స్టార్ట్ అయింది, మా సంస్థలోనే ఇంకో సినిమా పొంగల్ హీరో అని చెప్పి బాలకృష్ణ గారి సినిమా ఉండటం వల్ల నెక్స్ట్ ఇది ఫిబ్రవరి 9 అనుకొని ఈ సినిమాని స్టార్ట్ చేశాం. అలాగే ఫిబ్రవరి 9వ తారీఖు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే వినాయక్ గారి సినిమాల్లో మీరు మాస్ సినిమాలను చూసాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసాం. ఆ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఏ విధంగా చిన్న ఫ్యామిలీ టచ్ ఇస్తూ ఫుల్ మాస్ బేస్గా ఉంటుందో అలాంటి సినిమానే ఈ సినిమా. ఒక విధంగా గర్వంగా చెప్పుకునేదానికి, ఎందుకంటే నిన్ననే మా డైరెక్టర్ గారు మాకు సినిమా చూపించిన, యాజ్ ప్రొడ్యూసర్గా నాకు సినిమా చూపించి ఫైనల్ కట్ ఫినిష్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు నేను ఎప్పుడు ఏది ఉంటే అది డైరెక్ట్గానే చెప్తాను, ఇదే జయసింహ సినిమాకి అలానే చెప్పా, కానీ దానికంటే చాలా పెద్ద హిట్ అయ్యేటటువంటి సినిమా ఈ సినిమా. అంటే ఆ సినిమాకు ఒక డిఫరెంట్ ఆడియన్స్, ఈ సినిమాకి ఒక యూత్, అలాగే వినాయక్ గారికి అని చెప్పి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఒక ఆడియన్స్ ఉన్నారు. వాటన్నిటిని మించి ఈ సినిమాలో సాంగులకి రిపీట్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు. అంటే అది ఫైనల్గా తేజుయే చెప్పాలి, నాకు తెలిసి ఇంతకుముందు ఆయన ముందు సినిమాలు ఏ సినిమాల్లో ఇలాంటి మూమెంట్లు చేయలేదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి అది కన్ఫర్మ్ చేయాల్సింది ఆయన. మా సినిమా ఏ సినిమాకి పోటీ కాదు, ఇంటెలిజెంట్గా వస్తున్నాం, ఇంటెలిజెంట్గానే కొడతాం, సూపర్ హిట్ అంతే, ఇంకెంతకంటే నేను చెప్పేది ఏం లేదు.
పరో విషయాలు ఫీల్ అయినటువంటి మా హీరో, తీసిన మా డైరెక్టర్ గారు, పరో టెక్నీషియన్.